Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాలు వెయిటింగ్, జగన్ ఆ ఛాన్స్ ఇస్తారా? ఏపీలో పొలిటికల్ గేర్ మార్చాలంటే ప్రస్తుతం ఉన్న జోరు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యమాలతో పాటు హైకోర్టు అమరావతి రాజధానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పుతో ఏపీలో ప్రతిపక్ష పార్టీల విశ్వాసం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇక మాజీ మంత్రి వివేక హత్య కేసులో సిబిఐ దూకుడుతో పాటు జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాల వంటి ఇష్యూస్తో విపక్ష రథానికి ఏ రోజుకు ఆ రోజు రాజకీయ ఇంధనం లభిస్తున్నా పూర్తిస్థాయి పట్టు అయితే దొరకడం లేదు. దాంతో విపక్షాలంతా ఇప్పుడు జగన్ వైపే చూస్తున్నాయి. ఒక విధంగా వారంతా వెయిట్ చేస్తున్నారు అనుకోవాలి. మరి విపక్షాలు ఎందుకు జగన్ వైపు చూపు సారించాయి అంటే ఆయనే ఏపీలో రాజకీయాన్ని మార్చగలడు కాబట్టి. జగన్ రాజకీయం మారిస్తే అది వైసీపీకి అనుకూలంగా ఉంటుంది, కానీ విపక్షాలకి ఏం లాభం అంటే అక్కడే ఉంది మతలబు. ఏపీలో విపక్షాలకు ఇప్పుడు సరైన టైం వచ్చింది అంటున్నారు. ఎటు 3 ఏళ్ల వైసీపీ పాలన ముగుస్తోంది. ఇది ఒక విధంగా కీలకమైన వేళ. ఈ సమయంలో జగన్ మంత్రివర్గ విస్తరణకు పూనుకున్నారు. ఇలాంటి టైంలో మంత్రివర్గ విస్తరణం అంటే కొంతమందిని మార్చి ఊరుకోవచ్చు, ఆ విధంగా పెద్దగా అసంతృప్తి లేకుండా ఆపుకోవచ్చు. కానీ జగన్ 90% పైగా మంత్రులను మార్చబోతున్నారు. అంటే ఇది సాహసంతో కూడుకున్న విషయమే అంటున్నారు. మాజీలు అవుతున్న మంత్రులు ఒకవైపు గుర్రుగా ఉంటారు, మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకుని రాకపోతే ఫైర్ అయ్యేవారు తయారుగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే జగన్తో పాటు కొలువు తీరే 24 మంది మంత్రులు తప్ప తక్కిన వారంతా కూడా ఏదో ఒక కారణంతో అసమ్మతి జెండా ఎగరేసే సీన్ అయితే ఉంది. ఇందులో జూనియర్లను సన్నిహితులను కాస్తో కూస్తో బుజ్జగించవచ్చు, కానీ సీనియర్లను రాజకీయంగా తలపండిన వారిని దారికి తేవడం బహు కష్టమే. దాంతో వారు రేపటి రోజున బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్ళగెక్కితే మాత్రం వైసీపీ బిగ్ ట్రబుల్స్లో పడుతుంది. సరిగ్గా ఆ టైం కోసమే ఏపీలో విపక్షాలు టోటల్గా వెయిట్ చేస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ పర్వం ముగిస్తే ఇక పదవుల పందేరానికి నో ఛాన్స్, డైరెక్ట్గా ఎన్నికలకు వెళ్ళిపోవడమే. దాంతో ఇన్నాళ్ళు ఎంతలా లోపల అసహనం ఉన్నా దానిని అణిచిపెట్టుకుని అధికార పార్టీ జనాలు చాలామంది వేచి ఉన్నారు. మరి మంత్రివర్గంలో తమకు బెర్త దొరకకపోతే మాత్రం చాలామంది అసమ్మతి రాగాలు ఆలపించే ఛాన్స్ ఉందని బోగట్ట. వారు కనుక మీడియా ముందుకు వస్తే మైకులు అందుకుంటే ఏపీలో రాజకీయం గేర్ మార్చినట్లే అంటున్నారు. అప్పుడు విపక్ష రాజకీయం జోరందుకుంటుంది అని లెక్కలు వేస్తున్నారు. ఈ సంగతులన్నీ జగన్కి కూడా తెలియకుండా ఉంటాయా? అందుకే ఆయన ఎటువంటి అసంతృప్తి లేకుండానే విస్తరణ యాగాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ ఇది రాజకీయం కాబట్టి ఏమైనా జరగవచ్చు. మరి విపక్షాల వెయిటింగ్కి తగిన రిజల్ట్ వస్తుందా? జగన్ వారికి ఆ ఛాన్స్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ.